ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రధాన పార్టీలని వ్యూహాలకు పదును పెడుతూ కార్యక్రమాలలో దూకుడు పెంచాయి అధికార పార్టీల వైఫల్యాలను ప్రతిపక్షాలు ఆయుధులుగా మలుచుకుంటున్నాయి ఆయా అంశాలపై నిరసనలు ధర్నాలు యాత్రతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి ప్రతిపక్షాల ఎత్తుగడలోకి చిత్తు చేయడానికి అధికార పక్షం సమ్మేళనాల సభల పేరుతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏ అవకాశం వచ్చినా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లుగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి తాజాగా చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి కుంభకోణము ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారిపోయింది అదేవిధంగా ఆత్మీయ సంబంధాలు ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కార్యక్రమాలు సభలతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ బిజీ బిజీగా గడుపుతుంది మరోవైపు రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఒక ఆయుధంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ తమ నిరసనలకు దూకుడు పెంచింది ప్రజల్లోకి ఎలా దాడులు జరుగుతున్నాయో ప్రజాస్వామ్యకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థనే అణచివేసే దిశగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే ఆరోపణలతో ప్రజల్లోకి వెళుతుంది కాంగ్రెస్ పార్టీ నిన్న ఏఐసిసి పిలుపు మేరకు సత్యాగ్రహ దీక్షలు చేపట్టగా ఈరోజు జిల్లా స్థాయిలలో చేపట్టింది నిన్న దేశవ్యాప్తంగా రాష్ట్ర కేంద్రాల్లో జరిగిన దీక్షలు ఈరోజు జిల్లా కేంద్రాలకు విస్తరించాయి దీని తర్వాత నియోజకవర్గాల స్థాయికి నియోజకవర్గాలకు ఈ ఆందోళనలు విస్తరిస్తాయని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా దూకుడు పెంచిన కార్యక్రమాలు వరుస కార్యక్రమాలతో దూకుడు పెంచింది బీజేపీ ఇటీవల నిరుద్యోగుల దీక్షలతో నిరుద్యోగుల సమస్యలతో ఒక దీక్ష చేసింది ధర్నా చౌక్ వద్ద అదేవిధంగా నిరుద్యోగుల తరఫున మరికొన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో ఒక మైలురాయిగా ఉన్నటువంటి మిలియన్ మార్చ్ స్ఫూర్తిగా తీసుకొని నిరుద్యోగుల మార్చ్ను కూడా నిర్వహించ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తూ ఉంది ఇప్పటికే పలు విభాగాలతో సమావేశాలు జరిగాయి మొత్తం మీద మరోవైపు ఏప్రిల్ నెలలో వచ్చే నెలలోనే ప్రధానమంత్రి పర్యటన కూడా ఉండే అవకాశం ఉండడంతో బీజేపీ పార్టీ కూడా తమ కార్యక్రమాలకు దూకుడు పెంచింది ఏదేమైనప్పటికీ ఎన్నికల సంవత్సరం కావడంతో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదన పెడుతూ ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ఇప్పటికే ఇలా ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ఈ పరిస్థితి ఇంకెంత ఉంటుందో ఒక పరిశీలకులో అయితే రాజకీయ పరిశీలకులో ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మరోవైపు తాజాగా పరిణామాలను చూసుకున్నట్లయితే ఈడీ విచారణకు మరొకసారి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు వచ్చే అవకాశం కనబడతా ఉంది సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ మరో రెండు వారాలకు వాయిదా పడడంతో ఈడీకి కొంత విచారణకు వేగం పెంచడానికి ఒక అవకాశం దొరికినట్లు కూడా పరిశీలకులు భావిస్తున్న పరిస్థితి అదేవిధంగా చూసుకున్నట్లయితే నిన్ననే ఏఐసీసీ కార్యదర్శి మాణికం ఠాక్రే ఠాక్రే ఆధ్వర్యంలో చేరినట్లు వార్తలు వచ్చాయి డిసిసి ప్రెసిడెంట్ వృద్ధ కాంగ్రెస్ నేత మాజీ బీఆర్ఎస్ నేత ఆయన ఇటీవలే కొన్ని సంవత్సరాలుగా సీఎం కేసీఆర్తో విభేదిస్తూ క్రియాశీల రాజకీయాలకు దూరంగా గడుపుతూ వస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఇటీవలే మరోవైపు ఆయన ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో తన కుమారుడు కాంగ్రెస్లో చేరుతున్న కారణంగా గాంధీ భవన్కు రావడం జరిగింది ఆ సమయంలో ఏఐసిసి ఠాక్రే సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చెప్పినట్లు చేరినట్లు వార్తలు వచ్చిన పరిస్థితి ఈ వార్తలను ఈరోజు తన సతీమణి విజయలక్ష్మి గారు ఖండిస్తూ ప్రకటించడం జరిగింది ఆయన అనారోగ్యం కారణంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు ఎవరు ఇబ్బంది పెట్టవద్దు వివాదాల్లోకి లాగొద్దు అని కూడా ఆమె అన్నారు ఆ తర్వాత డిఎస్ కూడా మాజీ మంత్రి అలాగే మాజీ పిసిసి నేతగా వ్యవహరించి ఇటీవల బీఎస్ బీఆర్ఎస్ ఎంపీగా కూడా వ్యవహరించిన డిఎస్ కూడా తనను వివాదాల్లోకి లాగొద్దు అని ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏ అవకాశాన్ని కూడా రాజకీయ పార్టీలు వదలకుండా ఒక వివాదాన్ని అంటే చర్చలోకి తీసుకెళ్తున్న పరిస్థితి ప్రజల్లోకి ఒక ఏదో ఒక అంశాన్ని ఈ క్రమంలో డిఎస్ అంశం చేరిన అంశం కూడా ఒక వివాదంగా మారడంతో ఈ రకమైన స్పష్టత ఇవ్వడం జరుగుతుందని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ ఎన్నికల సంవత్సరం చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి పార్టీల మధ్య ఇక రాను రాను ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో అనే విషయం అయితే ఈ పరంపరను చూస్తే తెలుస్తుంది కెమెరా పర్సన్ దయాసాగర్తో శ్రీనివాస్ సిటీ విజన్ హైదరాబాద్